చాలామంది ఆస్ట్రాలజిస్ట్ చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా కేసీఆర్ జాతకం బాగుంది, 2019 ఎన్నికల్లో కూడా ఆయన సీఎం అవుతారు, 2023 వరకు కూడా ఆయన కొనసాగుతారు, కానీ 2023 తర్వాత ఆయనకి కొంచెం అనుకూలించిన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. దీంట్లో ఇంతవరకు వాస్తవం ఉందంటారు, ఎందుకు 2023 తర్వాత అనుకూలించిన పరిస్థితులు ఎదురవుతాయి అంటారు? 2023 అంటే దశాచేతనం వస్తున్నాయని రాహులో లాస్ట్ స్టేజ్ కుజుడు వస్తున్నాడు, కానీ కుజుడు కూడా ఇక్కడ యోగిస్తాడు ఆయనకి, లగ్నాధిపతి కాబట్టి అక్కడ కూడా మనకి ఇబ్బంది ఉండేది కాదు. అంటే ఇక్కడ ముందు ఉత్తమ్ కుమార్ గురించి మనం మాట్లాడిన టాపిక్ వచ్చింది కాబట్టి అప్పు క్వశ్చన్ అది ఉంది కాదు, దాని గురించి కూడా మనం మాట్లాడాలి కాబట్టి. ఇక్కడ ఉత్తమ్ కుమార్ గారి విషయంకి వచ్చినప్పుడు ఈజ్ అ రిప్రజెంటేటివ్, బట్ వెరాజ్ కేసీఆర్ ఈజ్ ఓనర్. లైక్ ఓనర్ అంటే ఓన్ పార్టీ అధిపతి వాడే వాడే, ఆయనే మొత్తం మనకేమంటారంటే రాష్ట్రాన్ని అంతా చూసుకుంటున్నారు, ఆయన దిశానిర్దేశం అంతా ఆయన చేశారు. మన ఉత్తమ్ కుమార్ గారి విషయానికి వచ్చి ఏం చేయాలంటే, ఇప్పుడు మనం అపార్ట్ ఫ్రమ్ ద కాంగ్రెస్ 1972 ఏదైతే మనకు స్టార్ట్ అయిందో ఇందిరా కాంగ్రెస్ది, దాని లగ్నం ప్రకారం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితి బట్టి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది చూస్తే లాస్ట్ మిగిలిన రాష్ట్రాలు ఏ విధంగా జరుగుతుందో మనం ఆల్రెడీ చూస్తున్నాను కాబట్టి, ఆ ఫ్లో ఏదైతే వచ్చిందో ఆ బలంతో ఆయన కొంచెం నిలబడతాడు. నిలబడ్డం అంటే ఏంటంటే ఏదో కాంగ్రెస్ కొన్ని సీట్లు రావాలి కాబట్టి అపోజిషన్ అనేది కనబడుతుంది, ఖచ్చితంగా కనబడుతుంది. ఎలాంటి అపోజిషన్ వస్తుందంటే అన్ని బిల్స్ యాజ్ యూజువల్గా పాస్ చేసే అంత ఈజీగా ఉండదు, అలాంటప్పుడు కొంత అపోజిషన్ అనేది కొంత కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది, ఫైట్ అనేది కనబడుతుంది, అపోజిషన్ ఫైటింగ్ అయితే ఉంటుంది. ఇంతకుముందు కంటేను డెఫినెట్గా కాంగ్రెస్ ఒక పుంజుకుంటుంది కొంతవరకు రాష్ట్రంలోని, మనం నో అనడానికి ఛాన్స్ అయితే లేదు. అయితే మీరు అన్నారు 2023 వరకు పరిస్థితి ఏంటి, తర్వాత ఏంటంటే 2023-24 ఏంటంటే కుజుడు యొక్క భుక్తి వస్తుంది, దశాచేతనం వస్తుంది. ఆ దశాచేతనం వచ్చినప్పుడు గోచారంలో ఏమైనా దోషాలు ఉంటే అప్పుడు ఏమైనా ఆయన డిస్టర్బ్ అవ్వాలి తప్ప గ్రహచార రీత్యా డిస్టర్బ్ అవ్వడానికి అవకాశం లేదు. తర్వాత వచ్చే దశ కూడా గురుమహార దశ వస్తుంది, అది మళ్ళీ ఆయన మళ్ళీ యోగిస్తుంది గురుమహార దశ, అందులో కూడా ఏమాత్రం మనకు సందేహం లేదు. 16 సంవత్సరాలు అంటే పీఠం మీద ఉంటాడా ఉండడా అంటే ఇది మాయా ప్రపంచం రాజకీయం అన్నది, ఆ మాయా ప్రపంచం రాహు నడిపిస్తున్నాడు ఆయనకి. గత ఆల్మోస్ట్ 18 ఇయర్స్ లైఫ్ ఆఫ్ రాహు దశ అంతా నడవగల తర్వాత ఏదో సన్యాసయోగం పుచ్చుకోవచ్చు, ఇంకెవరికైనా అప్పచెప్పవచ్చు వ్యవహారం అంతా పార్టీ కొంచెం ఇవన్నీ అది జరిగే అవకాశం ఉంది కానీ, బట్ బేసిక్గా చెప్పాలంటే ఈయనకి ఏదో అయిపోతుంది మాత్రం అనడానికి మాత్రం అవకాశం లేదు.